జోహార్ వయసార్ జోహార్ వయసార్ జోహార్ జోహార్ వయసార్ జోహార్ వయసార్ జోహార్ జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచ భారతదేశం అంతా కూడా ఆయన్ని ఎంతో మహనీయుడిగా భావించున్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నింటినీ కూడా అట్టడుగు అయిపోయినది. ఈ ప్రతి బిడ్డ కూడా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వృద్ధురాలు వరకు కూడా మహా నీడి యొక్క ఫలాన్ని మరవలేనివి. ఎన్నో కార్యక్రమాలు ప్రతి జాతి కుల మతమేమి ధనికులేమి అందరూ లబ్ధి పొందిన వారి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నీతికి నిజాయితీకి ప్రతీకగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను పదవిలోకి వస్తే రుణమాఫీ చేసేస్తాను, తర్వాత రాంగాల్ని రైతులకి విచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి రాంగాల్ని మొదలు చేసిన పనే విచిత విద్యుత్ ఇవ్వటం, తర్వాత రుణమాఫీ చేశాడు. ఎటువంటి మెలికలు లేకుండా అన్న మాట నిలబెట్టుకున్నారు. అలానే డ్వాక్రా మహిళలు కూడా పావుల వడ్డీకే రుణాలు అందేలాగా చేశారు. ఈరోజు డ్వాక్రా మహిళల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు మనం చెప్పకుండా మీ అందరికీ తెలుస్తున్నది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎలా చేశారు, సంక్షేమ పథకాలు అందరికీ ఎలా అందేలాగా చేశారు, ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన అధికారంలోకి రాగానే ఎలా చేశారు, అలానే ఇప్పుడు ఉన్న అధికార పక్ష నాయకులందరూ కూడా దాన్ని గుర్తెరిగి ఆయనలాగా ఎదగాలని వాళ్ళ మనసు గుర్తి